టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ గర్ల్స్ అటువంటి రాష్ట్ర అధ్యక్షత వహించాల్సిన టీజీవీ రెడ్డి ఎమ్మెల్యే గారిని జయతల గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ గారిని సర్వగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మార్కెట్ కమిటీ చైర్మన్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. గౌరవ ఎంపీపీలను వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవ ఎంపీపీలను సగౌరవ వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ చందన్ కుమార్ గారు డిఎస్ఓ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కార్యక్రమాన్ని గౌరవ కలెక్టర్ గారు ముందు తీసుకెళ్తున్నారు. ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ స్వాగతం తెలుపుతున్నాం సార్. అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారికి, మేడం తులా ఉమా గారికి, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి గారికి, గౌరవ ఎమ్మెల్సీ గారు నారదాస్ లక్ష్మణరావు గారికి, గౌరవ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేట్ కమిషన్ చైర్మన్, అదేవిధంగా మార్క్ఫెడ్ చైర్మన్ బాపిరెడ్డి గారికి, డిడిఆర్సీ మీటింగ్లో మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పైన చర్చకు వచ్చినప్పుడు ఈ మధ్యాహ్న భోజనం కానీ పిల్లలకు వండేటప్పుడు మాత్రం కట్టెల పొయ్యి మీద వండుతున్నాం అనేది చర్చ వచ్చింది సార్. దాని సూచనగా మరి గౌరవ శాసనసభ్యులు గారు కూడా చెప్పడం జరిగింది. ఆ సూచన అనుసరించి అప్పుడే గౌరవ ఎంపీ మేడం అందరూ శాసనసభ్యులు కలిసి మరి ఖచ్చితంగా మన జిల్లాలో మొత్తం స్కూల్స్ 795 స్కూల్స్కి మధ్యాహ్న భోజన ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వారికి ఎలా ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, ఖచ్చితంగా వారికి గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని గౌరవ ఎంపీ మేడం దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎక్కడైతే ఎస్సీస్ ఎస్టీస్ ఉన్నారో వారిని కూడా ఆ గ్యాస్ కనెక్షన్ ఛార్జెస్ దాంట్లో ఫ్రీ ఉంది కాబట్టి అంత మేరకు వారిని కవర్ చేస్తూ మరి స్కూల్ పేరు మీద మరి ఈరోజు గ్యాస్ కనెక్షన్ రిప్రజెంటేటివ్గా మిడ్ డే మీల్స్ ఏజెన్సీ రిప్రజెంటేటివ్గా మరి గ్యాస్ వారికి స్నాక్స్ ఏర్పాటు చేసి 2016-17కి 97.35% రిజల్ట్స్ వచ్చినాయి సార్. అదే పరంపర మళ్ళా గత సంవత్సరం యొక్క తోడు. మరి దీనికి సమీక్ష చేసిన గౌరవ ఎంపీ మేడం కానీ గౌరవ శాసనసభ్యులు కానీ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి ఏ సహాయం కా నిర్వహింప చేస్తున్నటువంటి ఆడబిడ్డలు ఏదైతే ఉన్నదో ఈ పొయ్యిల కట్టెలతోనే వంట చేయడంతో ఎదురవుతున్నటువంటి ఒక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మరి వారికి మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఏ విధంగా నిరుపేదలకు అందరికీ సబ్సిడైజ్డ్ గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడం జరుగుతుందో, ప్రభుత్వ పాఠశాలల్లో ఈ మధ్యాహ్న భోజన వంట నిర్వహణ గాను వంట చెరుకులకు బదులుగా గ్యాస్తో వంట చేస్తే బాగుంటుందనేటువంటి ఒక ఆలోచన ఈ మధ్య గౌరవ పార్లమెంట్ సభ్యులు కవిత గారు ఏదైతుందో ఈ దిశ కార్యక్రమంలో చర్చకొచ్చినప్పుడు ఏదైతే సూచన చేయడం జరిగిందో నేను దాన్ని అమలు చేసే విధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించి మరి ఈ కార్యక్రమ అమలుకు చర్యలు చేపట్టడం, దీనికి గాను గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు, పౌర సరఫరా శాఖ మంత్రులు పెద్ద రాజేందర్ గారు ప్రత్యేకంగా రావటం వారికి హృదయపూర్వకంగా ఆహ్వానం తెలుపుతూ, అంటే కొంత వాళ్ళకి అసౌకర్యం అయినప్పటికీ కూడా వంట చెరుకు ఖరీదు అనేది ఏదైతే ఉందో గ్రామీణ ప్రాంతంలో ఆర్థికంగా భారం కాదు, అది వాళ్ళే స్వయంగా ప్రోగు చేసుకొని దాన్ని సేకరించి నిర్వహించుకో దొరుకుతాయి. ఇప్పుడు సిలిండర్ కాస్ట్ ఏదైతే ఉందో అదనంగా నిర్వహణ భారం అనేది ఇవాళ ఈ మధ్యాహ్న భోజన నిర్వాహకుల మీద పడకుండా ఆ నిర్వహణ భారానికి ఏదైతే గ్యాస్ సిలిండర్ కాస్ట్ ఎంత అవుతుంది, మనం వారానికి ఒకటి అవుతుందా,
లేక నెలకు రెండు అవుతాయా, అవి ఎన్నెలు కానివ్వండి, ఆ భారాన్ని ఏదైతుందో మరి ప్రభుత్వ పరంగా గౌరవ జిల్లా కలెక్టర్ అడిగింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన సౌకర్యం పొందుతున్నటువంటి నిరుపేద వర్గాల పిల్లలకు సంబంధించిన ఒక అంశం కాబట్టి ఈ నిర్వహణ భారం వ్యయాన్ని ఏదైతుందో ఆ సిలిండర్ కాస్తే మనం ప్రభుత్వ పరంగా వెచ్చించడానికి దయచేసి పరిశీలించాలని చెప్పని నేను గౌరవ ఆర్థిక శాఖ మంత్రులకు విజ్ఞప్తి చేస్తూ అప్పుడే మాత్రమే దీని ఫలితం అవుతుంది. లేకుంటే వీళ్ళందరూ ఏమనుకుంటారు, అందరూ సంప్రవర్తులు ముందుగా మాకేదో సిలిండర్ వస్తుందని చెప్పని రేపటికల్ మొదలు పెడతారు. మాకేదో అడవై ఎడవై కట్టెలు పట్టుకొచ్చి కడితే పోయి పెడితే పట్టుకొచ్చి మా సిలిండర్ అంట కట్టిండు. ఇది నెలకే కొన్ని సందర్భాలలో పిల్లలు రుచి ఆహారం సంబంధించిన రుచి చెడిపోతుందని, కొంత పొగ పడుతుందని, ఇట్లా రకరకాల సమస్యల్ని కూడా చాలామంది చెప్పడం జరిగింది. మరి ఇంత చేసేది మనం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ మనం ఉన్నటువంటి వాళ్ళందరం వండి పెట్టేటటువంటి ఆడబిడ్డలం, మనందరం కూడా తల్లులం. మన ఇంట్లో పిల్లలు మనం వంట చేసినాక తినకపోతే మనకు కూడా బాధ. అట్లనే స్కూల్లో వంట చేసేటటువంటి పిల్లలు కూడా నిజంగా మీ అందరికీ చేతులెత్తి మొక్కాలి. మీ కన్న బిడ్డలలాగా వారందరినీ మీరు చూసుకొని వంట చేస్తూ ఉన్నారు. సో కొంత మీ కష్టం తగ్గించాలి, రెండు పిల్లలకు కూడా ఇబ్బంది ఉండొద్దు అన్నటువంటి విషయంతో మరి సిలిండర్ని కనుక ఇచ్చుకున్నట్టయితే చాలా మటుకు ఇబ్బంది పోతుందని చెప్పిన. దానికి ఇంకొక కారణం కూడా ఏంటంటే ఇవాళ హరితహారంలో మనందరం చెట్లు పెడతా ఉన్నాం, ఇంకో పక్క కట్టెల పొయ్యిలు మనం మళ్ళా చెట్లు నరుక్కుంటేనే మనకు కట్టెలు వస్తాయి. సో అది ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా సిలిండర్ వాడడం అన్నది మొదలు పెడితే మరి మంచి మార్పు వస్తుంది అనేటటువంటి ఒక ఆలోచన. ఏదైనా కొత్తగా మొదలు పెట్టినప్పుడు కొంత భయం అవుతుంది. ఏ ప్రోగ్రామ్ అయినా ఏ కార్యక్రమం అయినా కొత్తగా తీసుకున్నప్పుడు రేపటి నాడు ఏమవుతుందో అన్నటువంటి ఒక ఆలోచన వస్తుంది. కానీ ఆ ఆలోచనను మనం ఒకసారి ముందు పోయి చూస్తేనే దానిలో ఉండేటటువంటి లోటుపాట్లు తెలుస్తాయి. గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మరి రేపటి నాడు మనం ఒక నెల తర్వాత మళ్ళీ సమీక్ష చేసుకుంటే అసలు ఒక్కొక్క సిలిండర్ ఎన్ని రోజులు వస్తున్నది, దానికి సంబంధించి మన మీద భారం ఎంత పడుతున్నది, అవన్నీ కూడా మనం ఆలోచన చేసుకుందాం. మీ అందరికి కూడా తెలుసు ఇప్పుడు దాదాపుగా నెలకు 2000 రూపాయలు మన కట్టెలకు సంబంధించి సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. కానీ మరి దానిలోనే మనకు సిలిండర్ పైసలు వెళ్తాయా, వెళ్ళాయా, వెళ్ళకపోతే ఏం చేద్దాం? ఎందుకంటే మొదలు మనకు కనెక్షన్లు ఇద్దాం అనుకున్నప్పుడు 1600 రూపాయలు కనెక్షన్కి అవుతుందని చెప్పి ఒక ఖర్చు తెలిసింది. సో కలెక్టర్ గారు మేము మాట్లాడుకొని మరి ఇట్లా ఖర్చు ఆడబిడ్డల మీద వేస్తే బాగుండదు, ఖచ్చితంగా బయట నుండి డబ్బు కొంత దీనికి జమ చేసి ఫ్రీగా సిలిండర్లు కనెక్షన్ ఇవ్వాలని అనుకున్నాం. అది ఇలా చేయడం జరిగింది. మొత్తం ఇవాళ ఇచ్చిన అన్ని కనెక్షన్లు కూడా కంప్లీట్గా ఫ్రీగా ఇచ్చేటటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే రేపటి నాడు ఖర్చు వస్తుంది అని అంటే మేము వెళ్తే ఇక్కడికి హోం కదా, ఇక్కడే ఉంటాం, మరి దానికి ఇంకొక ఆలోచన ఏంది అన్నది కూడా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ విషయంలో దయచేసి ఇబ్బంది పడకండి. ఇంకొక విషయం ఉన్నది, ఇవాళ మిడ్ డే మీల్స్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి మా గౌరవ విద్యాశాఖ మంత్రి గారు, రాష్ట్ర డిప్యూటీ చైర్పర్సన్ గారు కడియం శ్రీహరి గారు ప్రత్యేకించి ఢిల్లీకి వచ్చి మా అందరు ఎంపీలను తీసుకుపోయి అక్కడ జాతీయ స్థాయిలో ఉండేటటువంటి విద్యాశాఖ మంత్రి గారిని కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మిడ్ డే మీల్స్ ఇవాళ ఒక్క విద్యార్థికి హై స్కూల్లో అయితే 6 రూపాయల 18 పైసలు ఇస్తున్నారు, చిన్న స్కూళ్ళల్లో అయితే చిన్న తరగతులలో అయితే 4 రూపాయల చిల్లర ఇస్తున్నారు. మరి అది సరిపోతలేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా పెద్ద ఎత్తున డబ్బును కూడా పెంచాలని చెప్పి మన రాష్ట్రం నుంచి మనం డిమాండ్ చేయడం జరిగింది. దాని పట్ల కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఒక సానుకూల దృక్పథంతో స్పందిస్తుందని, స్పందించాలని కూడా ఈ వేదిక ద్వారా నేను వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నుండి ఇంకొంచెం మనకు అదనంగా ధర పెరిగితే తప్పకుండా పిల్లలకి ఇంకొంచెం మంచి ఆహారం అందించగలుగుతాం. అట్లనే మన మిడ్ డే మీల్స్లో ఇంత కష్టపడి పరిశ్రమ చేసేటటువంటి మన ఆడబిడ్డలందరికీ కూడా కొంత వెసులుబాటు దొరికేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇంకా మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే, మీ అందరినీ చాలా సంతోషంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం, మన జగిత్యాల జిల్లాలో 25,000 మంది విద్యార్థులు ఉంటే వారందరికీ కూడా ఇవాళ సన్నబియ్యం పెడుతున్నటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఇదే. ఎట్లా అయితే మనం ఇంట్లో హ్యాపీగా సన్నబియ్యం తింటామో అట్లా స్కూళ్ళల్లో కూడా సన్నబియ్యం పెట్టి పిల్లలందరికీ ఇబ్బంది లేకుండా చూస్తున్నటువంటి ప్రభుత్వం. కాబట్టి పిల్లల విషయంలో, విద్య విషయంలో ఇంత ఎత్తున ఆలోచిస్తున్నాం కాబట్టి రేపటి నాడు సిలిండర్ల విషయంలో కూడా మరి ఏం చేయగలుగుతాం అన్నది కూడా ఆలోచిద్దాం. సో మనం అందరం కూడా ఇవాళ ఒక దగ్గరకు వచ్చినాం, ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాం. భవిష్యత్తులో ఈ కార్యక్రమంలో ఇంకా
ఇంకా మంచి ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి, మార్పులు చేర్పులు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి ఆడబిడ్డలు, అక్క చెల్లెలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. రేపటి నాడు దాన్ని ముందుకు తీసుకుపోవాల్సింది మీరే. కాబట్టి ధైర్యంగా ముందుకు పోండి. మీ అందరికీ అండగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉంటారని చెప్పి మీ అందరు కూడా విశ్వాసాన్ని కల్పిస్తూ మళ్ళా ఒకసారి ఇక్కడికి వచ్చినటువంటి మిడ్ డే మీల్స్ చేసేటటువంటి ఆడబిడ్డలకు, చిన్నపిల్లలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. జై తెలంగాణ. కార్పొరేషన్ చైర్మన్ అక్బర్ హుసేన్ గారు, మార్క్ఫెడ్ చైర్మన్ బాపిరెడ్డి గారు, గౌరవనీయులు జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ గారు, గౌరవ ఎంపీపీలు, గౌరవ జెడ్పీటీసీలు, వివిధ హోదాల్లో ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆధారంగా ఉంటుంది కాబట్టి గతంలో గ్యాస్ కనెక్షన్లు రావాలంటే సీనియర్ మహిళల గ్రూపులు అయి ఉండాలి, లేదా నాయకుల మెప్పు పొందిన వాళ్ళైనా ఉండాలి. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరి పైరవి లేకుండా, సీనియర్ జూనియర్ అనే ఆస్కారం లేకుండా, ప్రతి ఇంట్లో ఉన్న తెలంగాణ ఆడబిడ్డ పొయ్యిల కట్టెల మీద పిడికల మీద వండుకునే దుస్థితి రావద్దని, అందరికీ గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని, భాజప బడ్జెట్లో డబ్బులు పెట్టుకొని మొత్తం తెలంగాణ పల్లెల్లో గ్యాస్ కనెక్షన్ అందించిన ఏకైక రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ అని చెప్పి మనం చూస్తా ఉన్నాం. అక్కడక్కడ పాత కనెక్షన్లు లిస్ట్లో ఉంటుంది, ఎవరో వేసుకపోతారు. ఆ కంపడలు కొట్టంగానే పలాని ఎల్లమ్మ అనగానే ఎల్లమ్మ పిల్లలకు గ్యాస్ కనెక్షన్ శాంక్షన్ అయి ఉంటుంది, కానీ ఎల్లమ్మ ఇంట్లో గ్యాస్ కనెక్షన్ లేదు. దాని మీద తర్జన భర్జన పడి ఒకవేళ పాత కనెక్షన్ ఉన్నట్టుగా పేపర్లో ఉన్నప్పటికి కూడా, ఆన్లైన్లో వస్తున్నప్పటికి కూడా ఆ ఎల్లమ్మ ఇంట్లో కనుక గ్యాస్ కనెక్షన్ లేకపోతే వాళ్ళకు కూడా కనెక్షన్ ఇవ్వమని చెప్పేటువంటి ఆర్డర్ ఇచ్చిన ప్రభుత్వం జరిగిన రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం చేస్తున్నాం. ఒక మాట చెప్పాలంటే, నీ ఇంట్లో గ్యాస్ లేదని తెలిస్తే మా ఎంఆర్ఓ గారు, మా డిటిసి గారు ఒక దరఖాస్తు పెడితే చాలు, వాళ్ళందరూ కూడా గ్యాస్ కనెక్షన్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. ఒకటి కాదు, రెండు కాదు, నాకు తెలిసి రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి వెళ్ళి ప్రభుత్వ పరంగా అన్ని గ్యాస్ కనెక్షన్లు ఎప్పుడు ఇవ్వలేదు. దాదాపుగా 10 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఫస్ట్ ఇయర్లో, ఆ తదుపరి కూడా 10 లక్షలు సాంక్షన్ చేసుకొని అడగంగానే గ్యాస్ కనెక్షన్ ఇచ్చి ఇవాళ మొత్తం పొయ్యిల కట్టెల మీద వండుకోకుండా చేసినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి సన్మానం చేస్తున్నారు. ఆ సందర్భంలోనే అన్ని స్కూళ్ళకు మధ్యాహ్న భోజనం వండేటువంటి వాళ్ళకు కూడా గ్యాస్ కనెక్షన్ అని చెప్పి జీవో ఇచ్చినాం. కానీ ఈ గ్యాస్ కనెక్షన్ డబ్బులు ఎవరు ఇవ్వాలి అంటే, గ్యాస్కి డబ్బులు ఎవరు ఇవ్వాలి అనే దాంట్లో ఎందుకో కొన్ని దగ్గర అమలైంది, కొన్ని దగ్గర అమలు కాలేదు. కానీ ఇవాళ జగిత్యాల జిల్లాలో మళ్ళీ స్పెసిఫిక్గా ఇవాళ అమలు చేస్తున్నందుకు పార్లమెంట్ సభ్యులకు, ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి మా పక్షాన్ని అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఒకనాడు ఇదే స్కూల్లో మధ్యాహ్న భోజనంలో మీరు వండే బియ్యం ఉక్కిపోయిన బియ్యం ఉండే, దొడ్డు బియ్యం ఉండే, ఉడికి ఉడికిన అన్నం ఉండే, ఆ అన్నం పిల్లలకు పెడితే ఆ అన్నం తినబుద్ధి కాక తీసుకుపోయి డబ్బులు పడితే పండుగ పోయింది. కానీ ఇవాళ మా ఇంట్లో ఏ అన్నమై తింటున్నామో, ఇవాళ ఎంపీ గారి ఇంట్లో ఏ అన్నమై తింటున్నామో, మా ఎమ్మెల్యే గారి ఇంట్లో ఏ అన్నమై తింటున్నామో, ఆ అన్నాన్ని మా పిల్లలు కూడా పెట్టాలని చెప్పి గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ హాస్టళ్లలో ఈ దేశంలో మొట్టమొదటిసారిగా పీపీటీ సన్న బియ్యం అన్నం పెట్టిన రాష్ట్రం కూడా తెలంగాణ నుంచి మనం చేస్తాం. ఆనాడు పందిరం పోయింది, ఈనాడు మాత్రం పిల్లలు కడుపున అన్నం తింటారు. ఇంకో విషయం తెలుసుకోలేదు, మరి మా డిఓ గారు సర్క్యులర్ పంపించడం లేదు, మా డిఎస్ఓ గారు అది ఎడ్యుకేట్ చేయించడం లేదు. గతంలో లాగా 165 గ్రాములు 150 గ్రాములు కాదు, కడుపు నిండా అన్నం పెట్టండి అని చెప్పి జీవో ఇచ్చాం. కడుపు నిండా అన్నం పెట్టాలని జీవో ఇచ్చాం. ఇవాళ అన్నం వండే తల్లి ఎక్కడ తినాలి, ఆ స్కూల్లో ఉన్నటువంటి మా అటెండర్ కావచ్చు, మా టీచర్ కావచ్చు, అక్కడైతే వెసులుబాటు కలిగించాలి. ఇంత గొప్ప ఖర్చు పెట్టి దాదాపు 500 కోట్ల రూపాయల పైబడి ఖర్చు పెట్టి సన్నబియ్యం అందిస్తున్నప్పుడు మళ్ళీ గ్రాములతో వచ్చి
సంబంధం లేకుండా అందరికీ తినేంత అన్నం పెట్టాలని సర్కిల్ కూడా మా డిపార్ట్మెంట్ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశంతో ఇచ్చామని చెప్పి మనం చేస్తాం. ఇవాళ ఇక్కడ చెప్పుకోకపోతే చాలా ఉన్నాయి, ఇవాళ మీరు చూసారు ఒకనాడు మీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో 20 మందికో 30 మందికో అన్నం వండింది, ఇవాళ అదే గవర్నమెంట్ స్కూల్లో 50 మంది 60 మంది స్థితి పెరిగింది. ఇవాళ ఇవాళ పేపర్లు చూసేస్తున్నా 4 సంవత్సరాల కాలంలో గతంలో ఏ ప్రభుత్వ పాఠశాల అయితే వెలవెలపోయినాయో గవర్నమెంట్ స్కూల్ అంటేనే ముఖం ఇచ్చిందో ముక్కిరిచిందో ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళల్లో అడ్మిషన్లు పెరుగుతూ ఉన్నాయి. మీకు తెలుసో తెలియదో రాజ్భవన్ పక్క పడిన గవర్నమెంట్ స్కూల్ కోసం మాలేమికి వచ్చిండ్రు ఆ గవర్నమెంట్ స్కూల్లో సీట్లిప్పేయమని చెప్పి మా లెటర్ పెట్టుకపోయినటువంటి చేత మొట్టమొదటిసారిగా రాసుకునే తెలంగాణ ప్రభుత్వం నుంచి మనం చేస్తున్నాం. గతం వేరు, గతంలో ఒక పేద కుటుంబంలో ఉన్నటువంటి తండ్రి మా పిల్లగాళ్ళకు మంది రూపాయలు చల్లి 1,31,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టే ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య పనిచేస్తుంది. ఇట్లా చెప్పుకోకపోతే కొన్ని వందలున్నాయి, తప్పకుండా మీరు అనుకుంటుండొచ్చు. ఆశా వర్కర్లకు జీతాలు పెంచిండ్రు, అంగన్వాడీలకు పెంచిండ్రు, కాంట్రాక్ట్ టీచర్లకు పెంచిండ్రు, కాంట్రాక్ట్ లెక్చర్లకు పెంచిండ్రు, అందరికీ పెంచుకుండా పోతా ఉన్నారు. మా గురించి కూడా మా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తారని చెప్పి అనుకుంటారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఒకటే కోరుతారు, నా తెలంగాణ పల్లెలలో ఎవరు కూడా విడుక్కుండా బతకద్దు, ఎవరు కూడా కన్నీళ్లు పెట్టద్దు, ఎవరు కూడా చాపనర్థాలు పెట్టద్దు, అందరూ చల్లగుంటేనే బంగారు తెలంగాణ సాధ్యమైందని చెప్పి భావిస్తారు. కాబట్టి మీ విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఆలోచన చేస్తారని చెప్పి మాట ఇస్తూ ఇవాళ ఈ కార్యక్రమంలో మా కలెక్టర్ గారు ఇవాళ మా ఎమ్మెల్యే కోరిండు ఈ గ్యాస్ కూడా కాస్ట్ లేకుండా ఇస్తారని చెప్పి ఆలోచన తప్పకుండా చేస్తాం. ఇలాంటి ఏముంటుంది, ఏం కథ ఉంటుంది, మరి కేంద్ర ప్రభుత్వం ఏంది, రాష్ట్ర ప్రభుత్వం ఏంది, ఇట్లాంటి విషయంలో తగిన సమయంలో తప్పకుండా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి మనం చేస్తూ ఈ గ్యాస్ కనెక్షన్ పొందినటువంటి మా అడవులందరికీ శుభాకాంక్షలు తెలుస్తూ సెలవు తీసుకుంటా జై తెలంగాణ. డిప్యూటీ చైర్మన్ ప్రసన్న గారికి, మంత్రి గారికి విజ్ఞప్తి అందజేస్తున్నారు. జగిత్యాల ఆర్థిక శాఖ మంత్రి గారు ఇటీవల రాజేందర్ గారికి, ఎంపీ కల్వకుంట్ల కలితక్క గారికి నుంచి 18 సంవత్సరాల నుంచి కట్టెల పైన మీద వంట చేస్తున్నాము. ఆరోగ్యం చాలా బాగా ఖరాబ్ అయిపోతుంది, కళ్ళు ఖరాబ్ అవుతున్నాయని సిలిండర్లు ఇస్తున్నారు, ఫ్రీ సిలిండర్లు ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది సార్ మాకు. ఇంకా